ఓఎల్ఎక్స్ క్యాష్మే కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఒకటి, ఎఫ్పిఏలకు ఓరిటర్న్ ఇచ్చే నిర్ణయం ప్రభుత్వం నుంచి రావచ్చు అన్న ఒక అంచనాల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్లో హ్యూజ్ బయింగ్ యాక్టివిటీ మనం చూస్తున్నాము. మళ్ళీ 11,200 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 11,170 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ప్లస్లో కోట్ అవుతుంది. అండ్ ఎల్టీసీజీ మీద కూడా ఏదైనా డెసిషన్ మార్చే యోచనలో కానీ లేకుంటే దాన్ని కొద్దిగా సవరించవచ్చు అన్న అంచనాల నేపథ్యంలో కూడా మార్కెట్స్లో ఈ స్థాయిలో సపోర్ట్ వస్తుంది. నిన్న కార్పొరేట్ కమ్యూనిటీతో భేటీ అయిన ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవాళ కొద్దిగా మార్కెట్ నిపుణులతో, మార్కెట్ ఎక్స్పర్ట్స్తో భేటీ కాబోతున్నారు. మేబీ దీని అవుట్కమ్ తర్వాత, అంటే ఈ డెసిషన్ ఈ మీటింగ్ తర్వాత ఈవినింగ్ లోపు ఒక అవుట్కమ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ బై అండ్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అన్న స్ట్రాటజీ ప్రకారం ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్స్లో ఫాలో ఏమైనా ఉంటుందా అన్నది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ నుంచి అయితే ఈ గండం నుంచి గట్టెక్కామా, ఈ పానిక్ మోడ్లో నుంచి బయటపడ్డామా అంటే కూడా స్టిల్ ఇప్పటికీ ధైర్యంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఇట్స్ మై పర్సనల్ ఫీల్. బట్ అన్లీస్ వ్యూ ఎలా ఉందో కూడా కనుక్కుందాం. ఎస్పెషల్లీ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2-1.5% మేర చాలా స్ట్రాంగ్గా పెరిగి ఉన్నాయి. ఆటో, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, ఫిన్సర్వ్ కౌంటర్స్లో బయింగ్ యాక్టివిటీ బాగా కొనసాగుతుంది. అన్ని రంగాల కౌంటర్స్ ఇవాళ బాగా పెరగడం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ 4-5% డౌన్, బట్ పేజ్ ఇండస్ట్రీస్ 4.5% డౌన్, ఫ్యూచర్ రీటైల్, మహానగర్ గ్యాస్, క్విక్ హీల్ లాంటివి నిన్న ఏదైతే పెరిగి ఉన్నాయో వాటిలో ఇవాళ సెల్లింగ్ వస్తుంది. మారుతి లాంటి స్టాక్స్లో ఇవాళ చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది. ఆటో ప్యాక్ బాగా బీట్ అండ్ డౌన్. ఆటో ప్యాక్లో కొద్దిగా ఇవాళ మళ్ళీ గెయిన్స్ చూస్తున్న మారుతి మళ్ళీ 6,000 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. ఐఎఫ్బి అగ్రో ఇవాళ అనూహ్యంగా 15% దాకా లాభపడింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, పిరమల్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్ కూడా అట్లీస్ట్ 3-4% దాకా పెరిగాయి. అండ్ డిహెచ్ఎఫ్ఎల్లో కూడా 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో మళ్ళీ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. 11,200 దిశగా మళ్ళీ నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాము. సో ఇక్కడ ఫాల్కి బ్రేక్ పడి మళ్ళీ ఒక పాజిటివ్ టెరిటరీలోకి మార్కెట్స్ ఎంటర్ అయ్యాయి అనుకోవాలా? డెఫినెట్లీ నో అండి. పాజిటివ్ టెరిటరీకి అయితే ఎంటర్ అయ్యామని అనుకోలేము ఈ స్టేజ్లో. ఎందుకంటే మనకి ఓవరాల్ నిఫ్టీ ఫాల్ కనుక చూస్తే 11,981 నుంచి 10,782 దాకా పడుతుందని చూసాం. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,100 పాయింట్స్ పడింది మార్కెట్. సో దాన్ని మనం రిట్రేస్మెంట్స్ 200 నియర్ బై అక్కడ దాకా రావచ్చు అని ఉంటుంది. యాక్చువల్లీ మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే కనుక అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్ అట్లీస్ట్ 2 డేస్ క్లోజ్ అవ్వాలి. అంటే 11,270 అబౌవ్ 2 డేస్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ మొన్నటి బాటమ్ ఏదైతే ఉందో 10,782 మేబీ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఎ రేంజ్ మార్కెట్ అని చెప్పొచ్చు అండి. సో మొన్న మనం చూస్తే కనుక ఇట్స్ అబౌట్ నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం. ఈరోజు ఇప్పుడు మనం చూస్తే కనుక హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం. సో ఆ రేంజ్ కనుక మనం చూస్తే 10,750 and 11,250 మధ్యలో ఉంటుంది. సో డెఫినెట్లీ ఎవరికైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక అరౌండ్ 11,250 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 90 పాయింట్స్ పెరిగితే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోమనే నా సజెషన్. అండ్ ఇన్ కేస్ 11,270 అబోవ్ 1 or 2 డేస్ ట్రేడ్ అయితే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు టెక్నికల్ ట్రెండ్స్ని బట్టి వీ కెన్ టేక్ పొజిషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ చూస్తున్నాం మనం. సో 28,755 అనేది మనకి 200 డే మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ 200 పాయింట్స్ అవే. సో డెఫినెట్లీ ఆ రేంజ్లో సెల్గానే మనం చెప్పుకోవచ్చు ప్రాఫిట్ బుకింగ్. దాని అబౌవ్ అంటే అరౌండ్ 28,750 అబౌవ్ 2 డేస్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఫ్రెష్ బయింగ్ అప్పుడు వీ కెన్ లుక్ ఇన్ టు. అండ్ ఇవాళ మనం చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ సెక్టర్స్లోనే మోస్ట్లీ రివర్సల్స్ రావటం చేసాం. ఆటో స్పేస్ కానీ, ఫినాన్షియల్ స్పేస్ కానీ, ఆర్ బ్యాంకింగ్లో కానీ. సో ఇట్స్ ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ నుంచి సమ్ క్యాటలిస్ట్ ఏదైనా వచ్చి చాలా మేజర్ పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మేబీ 11,300 or 350 దాకా ఎక్స్టెండ్ అవ్వచ్చు ర్యాలీ. అంతకు మించి తప్ప ప్రాబ్లీ ఇప్పుడే వర్స్ట్ అయిపోయిందని మాత్రం మనం వీ కాంట్ ప్రెడిక్ట్. అండ్ ఇందాకే చెప్పినట్టు 11,270 అబౌవ్ 2-3 డేస్ క్లోజ్ అవుతే మేబీ ఆ బాటమ్ ఏదైతే ఫామ్ అయిందో 11,780 దగ్గర అది మనం ఒక సపోర్ట్ పాయింట్గా మీడియం టర్మ్లో తీసుకోవచ్చు. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నది, ఇక్కడ ఏమన్నా స్టిల్ ఇంకా మీరు బయింగ్ మోడ్లోనే ఉన్నారా, ఆర్ఎల్స్ పీక్ లెవెల్లో ఎవరైనా సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే మనకు నెక్స్ట్ వీక్ కూడా 2 హాలిడేస్ ఉన్నాయి. ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో 2 ఆపర్చునిటీస్ ఉన్నాయని అని అనుకుంటానంటే అటు బయింగ్ వెళ్ళవచ్చు, సెల్లింగ్ కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అనేది సెలెక్టెడ్ స్టాక్స్లోనే వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయని నేను అనుకుంటాను. అంతేగాని అగ్రెసివ్గా బయింగ్ అన్ని స్టాక్స్లోకి వెళ్ళడం కరెక్ట్ కాకపోవచ్చు.
కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, ఈరోజు 11% పెరిగింది, కాబట్టి ఈరోజు దీంట్లో ఇంకా ఫర్దర్గా పెరిగిపోతుంది అని బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. కాబట్టి కొంచెం ఏం చేయాలంటే ఇంకొంచెం పెరిగినాక నేను అనుకోవడము క్లోజర్గా 500 ఆ లెవెల్కి వస్తే 500-520 కొంచెం మార్కెట్ సపోర్ట్ వస్తే ఇండియా బుల్స్ని సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లైక్ మారుతి అండి, మనకి రీసెంట్గా చూసుకుంటే మారుతి మనకి 50% దగ్గర హై నుంచి 50% కరెక్ట్ అయ్యి మారుతి అనుకోవడం చాలా వరకు నేను అనుకోవడం ఈవెన్ లాంగ్ టర్మ్కి కూడా బాటమ్ అవుట్ అయింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కన్సిడర్ చేయొచ్చు, తర్వాత ట్రేడింగ్ పరంగా కూడా ఈరోజు ఆల్రెడీ 3% పెరిగింది, బట్ కరెక్షన్స్లో మారుతిని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ అంటే అటు ఆపర్చునిటీస్ అనేది అటు బయింగ్లోను అటు సెల్లింగ్లోను కూడా ఉన్నాయండి. ఇక బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈరోజు బ్యాంక్స్ ప్రధానంగా నిఫ్టీ కన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈవెన్ బ్యాంక్స్లో కూడా మనకి రెండుగా చూడాల్సి ఉంటుందండి, కొన్ని బై అండ్ డిప్స్ వెళ్ళొచ్చు లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బై అండ్ డిప్స్ వెళ్ళొచ్చు, ఎట్ ద సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ లాంటి దాన్ని సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళమంటాను. 680 ఆ లెవెల్కి వస్తే 680 పైన సస్టైన్ కాలేకపోతే దాన్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. నేను కూడా రాను రోజుల్లో మార్కెట్ ఈరోజు నిన్న పెరిగినట్టుగా ఇంకా ఫర్దర్ కూడా పెరుగుతుంది అనుకోనండి, కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొంత మనకి ఇనిషియల్గా కొద్ది నెక్స్ట్ వీక్ మనకి ట్రేడింగ్ డేస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, రెండు హాలిడేస్ వస్తున్నాయి, కాబట్టి నేను అనుకోవడం కంటిన్యూ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. 11,200 ఆ లెవెల్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అండ్ కన్సాలేషన్లో ఉండొచ్చు. అయితే కొంచెం మిడ్ క్యాప్ కూడా ఓవర్సోల్డ్ దృష్ట్యా కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్ నెక్స్ట్ వీక్ కొంత బయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే బై ఆన్ డిప్స్ అని అనుకోవచ్చు, కొన్ని స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్, కొన్ని స్టాక్స్గా చెప్పవచ్చు. సో చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ బై అండ్ సెల్ స్ట్రాటజీస్తో. సో కొంతమంది కాలర్స్ ఉన్నారు, చిత్తూరు నుంచి విద్యాసాగర్. సార్ వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నేను టాటా క్యాపిటల్ ఎన్సిటీస్ గురించి అడగాలనుకున్నాను సార్. ఇది ట్రిపుల్ ఏ రేటింగ్ ఏజెన్సీ ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఎందుకంటే ఉన్నటువంటి మన డబ్ల్యూఏ వస్తుంది సార్, కాబట్టి టాటా కంపెనీ సిక్స్త్ కంపెనీ, ఇది లాస్ట్ బాగుంది కంపెనీ ఇది టాటా క్యాపిటల్, కాబట్టి దీన్ని టాటా క్యాపిటల్ ఎన్సిటీస్ నేను ఇన్వెస్ట్ చేయొచ్చు సార్, సలహా చెప్పండి సార్ కొద్దిగా. సో ఎన్సిడీస్ ఫాలో అవుతున్నారు మీరు, ఎందుకంటే దివాన్ లాంటి పరిస్థితి అయితే టాటా క్యాపిటల్కి ఎప్పుడు ఉండదు, బట్ స్టిల్ దేర్ ఇస్ రిస్క్ ఫర్ దీ సార్ట్ ఆఫ్ బాండ్స్ డిబెంచర్స్. రైట్, ఐ థింక్ ఎన్సిడీస్ పెట్టే ముందు ఒకటి ఆలోచించాలండి. సో ఎన్సిడీ మనం ఒకసారి పెట్టామంటే మినిమం 3-5 ఇయర్స్ లాకిన్ అవుతాయి, అండ్ వాట్ కాస్ట్? సో మనకి అబ్నార్మల్ రిటర్న్స్ వస్తున్నాయా దానిలో? ఐ డోంట్ థింక్, ఎందుకంటే టాటా క్యాపిటల్ లాంటి కంపెనీస్ దే వోంట్ గివ్ మచ్ ఇంట్రెస్ట్ అండి. సో దివాన్ హౌసింగ్ మనం ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 10.5-11 ఇచ్చినా కూడా టాటా క్యాపిటల్ బియాండ్ 8.5 అయితే రాదు మనకి డెఫినెట్గా. సో మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కనుక 7.5 ఉంది. సో 1% కోసం ఫస్ట్ థింగ్ మీరు 3 ఇయర్స్ లాక్ ఇన్ చేసుకోవాలి మీ మనీని, మీరు విత్డ్రా చేయటం లేదు. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టు ఇప్పుడే రేటింగ్ కనుక ఎక్కడైనా డౌన్గ్రేడ్ అయినా కూడా ప్రాబ్లీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 1% కోసం మన క్యాపిటల్ రిస్క్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో. సో మీ దగ్గర మనీ ఉంటే కనుక ప్రాబ్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈస్ బెటర్ దాన్ ఎన్సిడీస్ ఈ సిచ్యువేషన్లో అని చెప్పొచ్చు. ఓకే, మార్కెట్స్ అంతా బాగుండి, ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోరీ ఉన్నప్పుడు మేబీ టాటా అనేది డిఫాల్ట్ అవడం వెరీ రేర్ డెఫినెట్గా, బట్ 1% కోసం ఆ రిస్క్ తీసుకోవాలా, ఐ థింక్ మీ డిసిషన్ అండి అది. ఓకే, దీస్ ఎన్సిడీస్ యాన్యువల్ బేసిస్ 8.35 to 8.85 బేసిస్ చొప్పున ఇంట్రెస్ట్ని ఆఫర్ చేస్తున్నాయి. 4,126 crores ఇష్యూ ద్వారా డిబెంచర్స్ని ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళు సమీకరిస్తున్నారు. ఆగస్టు 13th నుంచి ఇష్యూ ప్రారంభం కాబోతుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ ఇప్పుడే రాజేంద్ర గారు అన్నట్టు. మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సాగర్. అడగండి సాగర్ గారు. హెచ్డిఎఫ్సి ఆగస్ట్ ఫ్యూచర్స్ 2110 దగ్గర, 2110 దగ్గర షార్ట్ సెల్ చేశానండి, 2050 వస్తుందని చెప్పేసి, కానీ అది చాలా పైకి వెళ్ళింది. సో ఈ మంత్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా ఏంటంటే అండి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్స్ చూస్తూ ఉంటాము. ఈసారి అయితే అంత పెద్దగా పెరుగుతాయైతే అనుకోలేదండి నేను పర్సనల్గా నేను కూడా. బట్ మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రతిసారి కూడా ఏవైతే మార్కెట్ పడినప్పుడు కొంచెం పడతాయి, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతాయండి. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ చూస్తున్నాం. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూసుకుంటే జస్ట్ ఒక 2 డేస్లోనే మనకి 120 పాయింట్స్ పెరిగింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి కూడా అదేవిధంగా పెరుగుతూ ఉందండి. నేను కూడా ఓవరాల్గా అవి ప్రస్తుతానికైతే కొంచెం పెరగడానికే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ నుంచి ఇంకా భారీగా పెరగకపోయినా కూడా నేను అనుకోవడము 2250 నుంచి 2260 దాకా వెళ్ళవచ్చు.
మళ్ళీ 2200 కట్ అయితే మీ రేట్ వస్తుంది అయితే అనుకోను, కానీ 2160 లెవెల్ ఒకసారి టెస్ట్ చేయొచ్చండి. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ కొంత వీక్గానే ఉన్నాయి, అంటే నిన్న ఈరోజు పెరిగినంత మాత్రాన్ని ఇక్కడ నుంచి బాగా బులిష్ అయిపోయి అటువంటి మార్కెట్స్ అయితే కావండి. ఇది రేంజ్లో ఉంటాయి, బాగా ఓవర్సోల్లో ఉన్నప్పుడు కొంచెం బై చేసుకోవాలి, కొంచెం పెరిగితే ర్యాలీస్లో సెల్లింగ్ ఆర్ షార్ట్ సెల్ చేయాలండి. వెనక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న విరామం. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, అడగండి సార్. అడగండి రామ్ బాబు సార్, కొంచెం మాకు బిల్డింగ్ మెటీరియల్ సమయం కానీ ఆగ్రో కెమికల్ ఉంటాయి కదండి, టూ ఇయర్స్ కే మంచి స్టాక్ మంచి రిటర్న్స్ వచ్చి ఏమైనా ఉంటే కొంచెం రికమెండ్ చేయాలి. ఆగ్రోకెమ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఈ సెక్టార్స్ లో నుంచా? అవునండి, అవునండి. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాఖ అండ్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అలాంటి స్టాక్స్ ఏమన్నా రాడార్లో ఉంచుకోవచ్చా, ఆర్ ఎల్స్ అగ్రోకెమ్లో మనకి బీఏఎస్ఎఫ్ లాంటి స్టాక్స్ ఏమైనా కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటి వ్యూతో ఉన్నారు? యా, ఐ థింక్ కెమికల్స్ స్పెషాలిటీ షుడ్ గో అండి, అగ్రో కాకుండా. సో నా ఉద్దేశంలో ఎస్ఆర్ఎఫ్ ఇస్ వన్ గుడ్ ఐడియా. సో మనకి ఆ స్టాక్ ఆల్మోస్ట్ అరౌండ్ 3,000 rupees ఉన్నా కూడా ఎవ్రీ టైమ్ కరెక్షన్స్లో మళ్ళీ పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఎస్ఆర్ఎఫ్ మీద ఫోకస్ చేయొచ్చు, దో ఇట్స్ ఏ హై ప్రైస్ స్టాక్. మేబీ 10%, 15% కరెక్షన్లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్లో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ గో విత్ పెయింట్స్ అండి. ఐ థింక్ పిడిలైట్ అండ్ ఏషియన్ పెయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్. ఆఫ్కోర్స్ హైదరాబాద్ ఇండస్ట్రీస్, విశాఖ కూడా ఆల్మోస్ట్ 1/3 అయిపోయినాయి స్టాక్స్ టాప్ నుంచి చూస్తే కనుక, ఆర్ హాఫ్ అయినాయి. సో వాటి జోలికి వెళ్లకుండా ఏవైతే హైయర్ హైస్ హిట్ అవుతున్నాయో ఆ స్టాక్స్ని చూస్తాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఎస్పెషలీ కరెక్ట్, అండ్ ఎస్పెషలీ ఈ మార్కెట్లో ఏంటి అంటే కనుక ఫ్రంట్ లైన్ ఉండటమే ఐ థింక్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో బేర్ మార్కెట్ అనేది మనకి ఎస్పెషలీ మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి ఉంది, ఇంకా ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ కంటిన్యూ అవుతుందో తెలియదు, కాబట్టి ఫ్రంట్ లైన్లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఎస్ఆర్ఎఫ్ అండ్ పిడిలైట్ ఏషియన్ పెయింట్స్ ఈ 3 స్టాక్స్లో మేబీ 30-30% యూ కెన్ ఇన్వెస్ట్. గుంటూరు నుంచి రామకృష్ణ మరో కాలర్. నమస్తే రాజేంద్ర గారు, హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ యాజ్ ఏ హోల్ చాలా డిస్టర్బ్ అయి ఉందండి ఈ స్టేజ్లో. సో ప్రాబ్లీ ఐ థింక్ 1-2 ఇయర్స్ మీరు అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి జిఐసి హౌసింగ్ చూస్తే కనుక 2017లో 623 ఆల్ టైమ్ హై హిట్ అయింది, అండ్ లాస్ట్ 5-6 మంత్స్ ఆర్ 1 ఇయర్గా చూస్తే కనుక 213 నుంచి 280 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో కన్సాలిడేషన్ మోడ్లో ఉంది స్టాక్, డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చు. అండ్ ఇట్స్ ఎ సేఫ్ స్టాక్ అండి, మీకు లో బీటా స్టాక్ అంటాం దీన్ని. సో ఒకవేళ మార్కెట్ ఎక్కువ పడినా ఇది పడదు, అఫ్కోర్స్ మార్కెట్ ఎక్కువ పెరిగినా ఇది ఎక్కువ పెరగదు కూడా. సో డెఫినెట్గా మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. కరెంట్లీ 242 ఉంది, 242 నుంచి 210 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్, 2 ఇయర్స్ కోసం జిఐసి హౌసింగ్ మీరు కొనొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఆదిత్య, ఓకే, సేమ్ నిన్న కూడా ఇదే టాటా మోటార్స్ గురించి అడిగాను, ఇన్నిసార్లు ఉన్న అదే అండి ఆన్సర్, పెద్దగా దానిలో చేంజ్ ఏమి ఉండదు. శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డిస్ అండ్ పరాగ్ మిల్క్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? డాక్టర్ రెడ్డిస్ అయితే మీరు తీసుకోవచ్చండి. మీరు ఓవరాల్గా ఫార్మా సెక్టర్లో కానీ చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా స్టడీగా ఉండి పెద్దగా పడకుండా మనకి ఒక రేంజ్ బ్రేక్ కాకుండా ఉన్న కంపెనీ అంటే ఫార్మాలో పెద్ద వాటిలో రెడ్డి ల్యాబ్స్ అని చెప్పొచ్చు. దానికి తోడు రిజల్ట్ కూడా మాకు మనకు మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మీరు స్లోగా స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత ఈవెన్ పరాగ్ మిల్క్ కూడా మీరు ట్రై చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం. రీసెంట్గా పరాగ్ మిల్క్ జస్ట్ ఒక ఫ్యూ వీక్స్లోనే చాలా హెవీగా కరెక్ట్ అయింది, 240 లెవెల్స్ హోల్డ్ చేస్తూ ఉండేది, అది ఒక్కసారి బిలో 200కి వచ్చేసింది. బట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పరాగ్ మిల్క్ని ఒక 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు కరెంట్ అవర్స్లో. ఒంగోలు నుంచి వెంకటేష్ మరొక కాలర్. నమస్కారం అండి, చెప్పండి. క్యాస్ట్రోల్ అను నాల్కో ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చా? క్యాస్ట్రోల్ అండ్ నాల్కో స్పెసిఫిక్గా ఈ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా అండ్ టైం హోరైజన్ ఎంతకాలం అనుకోండి? 2 ఇయర్స్ అండి. క్యాస్ట్రోల్ అండ్ నాల్కో ఇంట్రెస్టింగ్లీ. నో డెఫినెట్లీ అండి, 2 ఇయర్స్ వ్యూ ఉన్నారు ఇలాంటి మార్కెట్లో ఈ షుడెంట్ గో, ఐ మీన్ సెకండ్ రన్ స్టాక్స్ని చూస్ చేసుకున్నారు మీరు. సో డెఫినెట్లీ నో అనే చెప్పొచ్చండి. ఉంది అంటే కనుక మేబీ టాటా స్టీల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా 2 ఇయర్స్ వ్యూ తీసుకుంటే. ఆల్రెడీ స్టాక్ మనకి అరౌండ్ 650-700 నుంచి 350 దాకా కరెక్ట్ అయింది, మేబీ ఇక్కడ నుంచి ఒక 10% కూడా పడవచ్చు. సో దాన్ని చూస్ చేసుకోండి. క్యాస్ట్రోల్ ఈజ్ ఎ క్లియర్లీ అవైడబుల్ స్టాక్ అండి. ఐ థింక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు, కానీ
ఇన్వెస్ట్మెంట్ అది కూడా 2 ఇయర్ ఆరిజిన్ కి క్యాస్ట్రోల్ అయితే ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్. హైదరాబాద్ నుంచి అనిల్ వరకాలు. సార్ నేను అనిల్ సార్, చెప్పండి సార్. ఫస్ట్ సొల్యూషన్స్ 50 రూపీస్ లో తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్. అదొకటి నియోస్ టైరో సొల్యూషన్ 750 లో తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కి. సెకండ్ స్టాక్ ఏదండి? నియోస్ టైరో సొల్యూషన్స్. ఓకే ఫైన్. ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ 52 రూపీస్ లో తీసుకున్నారు, ఇప్పుడు 48 రూపీస్ ఉందండి. ఇంకా మనకి చెప్పాలంటే మీరు కొంచెం ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న మార్కెట్లో మనకి దాదాపు అన్ని స్టాక్స్ క్రాష్ అవుతున్నాయి, అట్లనే ఇది గొప్ప స్టాక్ కాదండి. ఇది ఏంటంటే పెద్ద ట్రేడింగ్ యాక్టివిటీ అనేది స్టాక్లో ఉండదు, దాని కారణంగా ఈ స్టాక్ కొంచెం ఆగింది. దీనితో కొంచెం ఈ ఐటీ కంపెనీస్ ఏంటంటే మనకి మధ్యకాలంలో కొంతమేర అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, అది కూడా పాజిటివ్ అంశం. కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఇది ఫండమెంటల్గా గొప్ప కంపెనీ కాదు, మీరు ర్యాలీస్లో ఎంత కొంత ఒక 2% 3% ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత ఐనియోస్ టైరోలోషన్ విషయానికి వస్తే ఇది ఫండమెంటల్ పరంగా ఈ కంపెనీ మంచి కంపెనీనేనండి. నా ఉద్దేశం ప్రకారం దీన్ని మీరు ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య అన్ని మిడ్ క్యాప్ కంపెనీలు పడినట్టుగా ఇది కూడా పడింది, దీంట్లో కూడా వాల్యూమ్స్ ఏం జరగవండి. డైలీ చూసుకుంటే 1000 షేర్లు NSEలో ట్రేడ్ అవుతాయి, అంత తక్కువ వాల్యూమ్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీనే. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ కరెక్ట్ కావడం అనేది వీటికి పాజిటివ్ అంశము. వన్స్ మిడ్ క్యాప్లో ఈ మేహం తగ్గిపోయి అంటే ఈ మిడ్ క్యాప్ కరెక్షన్ తగ్గిపోయి స్లోగా మిడ్ క్యాప్ పెరగడం స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దీని అయితే హోల్డ్ చేయండి. గుంటూరు నుంచి సుబ్రహ్మణ్యం మరొకాలు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎస్ఐపి ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను, అది కూడా హోల్డింగ్ 2 ఇయర్స్. ఓకే చెప్పండి. శేషు గారు ఒక 2 స్టాక్లు అంటే 200 250 అట్లా ఆ రేంజ్ స్టాక్ మేము చెప్పమంటారా? ఓకే, ప్రైస్తో సంబంధం, ప్రైస్ కూడా మళ్ళీ రిస్ట్రిక్షన్ ఉంది. 200 250 చూడండి, 200 250 అట్లానే పెట్టుకోవాకండి. మీరు ప్రస్తుతానికైతే మీరు ఆ ప్రైస్ తగ్గట్టుగా స్టాక్స్ చెప్పడం అనేది కష్టం. ఏదైనప్పుడు కూడా మీరు కొనుక్కోవాలి అంటే పెద్ద కంపెనీస్ వైపు వెళ్ళడం కరెక్ట్ అని నేను అనుకుంటానండి. నెక్స్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అందులో కూడా ఎస్ఐపి అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు ఒక పని చేయండి, మీరు బ్యాంకింగ్లో మీరు ఫెడరల్ బ్యాంక్ని బై చేసుకోండి అండి. ఒక 2 3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఎస్ఐపి కింద మీరు రీసెంట్గా 100 రూపీస్ బిలో వచ్చింది, దాన్ని బై చేసుకోండి. తర్వాత ఫార్మా కంపెనీస్లో లుపిన్ ఒకటి మీరు కరెంట్ లెవెల్స్లో మీరు బయింగ్ స్టార్ట్ చేయండి. నేను కూడా ఫార్మా సెక్టర్, తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు, నేను చాలా బుల్లిష్ ఉన్నానండి. నెక్స్ట్ అంటే లైక్ హాస్పిటల్స్ అన్నమాట, హాస్పిటల్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ అపోలో హాస్పిటల్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆస్టర్ డిఎం అని ఉందండి, 120 రూపీస్ ఉంది. ఆ 120 128 రూపీస్ ఉందండి ఆస్టర్ డిఎం అనే కంపెనీ, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. నేను మాత్రం చాలా బులిష్ ఉన్నాను. దీంతోపాటు జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇది బాగా పడింది, 240 ఆ రేంజ్లో ప్రస్తుతం ఉంది. దీన్ని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు పరిగణలో తీసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నరేష్ మరొకాల్. అడగండి నరేష్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్వశ్చన్ అడగండి. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి. మీ వాయిస్ ఆడిబుల్ లేదండి, మరొకసారి కాల్ చేసి ప్రయత్నం చేయండి. బెంగళూరు నుంచి ఉమాశంకర్ మెయిల్ చేస్తున్నారు. ఐటీసీ 3000 షేర్స్ 280 రూపీస్ లో తీసుకున్నారు, రిజల్ట్స్ బాగా ఇచ్చినప్పుడు స్టాక్ వీక్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చా ఐటీసీ? ఐటీసీ ఓవరాల్ ట్రెండ్ డౌన్లోనే ఉందని చెప్పొచ్చండి. మనకు ఆల్మోస్ట్ లాస్ట్ మే నుంచి చూసుకుంటే కనుక 310 నుంచి క్లోజ్ టు 257 దాకా రావడం చూసాం. అండ్ అగైన్ 250 రేంజ్ ఆర్ 240 రేంజ్ అనేది ఒక మేజర్ సపోర్ట్, 2017 లోస్కి వెళ్తుంది. సో దీని రేంజ్ అరౌండ్ 240 నుంచి ప్రాబ్లీ 280 మధ్యలో ఉండొచ్చు ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఈ రేంజ్లోనే ఉండేది కాబట్టి ఇక్కడ నుంచి రిస్క్ అయితే తక్కువ ఉందండి. మీరు కొన్న ప్రైస్ కొద్ది హై ఉన్నప్పటికీ హోల్డ్ చేయమని నా సజెషన్. మీకు అట్లీస్ట్ 2 to 3 quarters వ్యూ ఉండాలి. కాకినాడ నుంచి మూర్తి మరో కాలర్ ఉన్నారు, అడగండి మూర్తి. హలో, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్, ఇన్ఫోసిస్ ఆగస్ట్ పుట్ట ఉందండి, అది క్యారీ ఫార్వర్డ్ చేయించండి. ఎంత పుట్ట? ఒకసారి స్ట్రైక్ ప్రైస్ రిపీట్ చేయండి. 770. ఓకే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవరాల్గా ఐటీ కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. రీసెంట్గా మనకి రూపీ అనేది వీక్ కావడం కూడా ఒక కారణము.
అని చెప్పొచ్చు అండి. యాక్చువల్గా ఇటువంటి టైంలో ఏంటంటే మనం ఓన్లీ ఐటీ కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేయాలి. ఇంకోటి మనం గమనిస్తే మార్కెట్ పెరుగుతుంటే ఐటీ కంపెనీస్ పడాలండి, బట్ అట్లా పట్టలేదు. కాబట్టి స్ట్రాంగ్గానే ఉంది. అయితే ఉన్న ఐటీ కంపెనీస్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వీక్ ఉన్నాయి. మరోవైపు టీసీఎస్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు దగ్గర క్లోజ్ అంటే 790 ఉంది, 770 అంటే దగ్గర ప్రైస్ తీసుకున్నారు, మరీ దూరంగా కాకుండా కరెక్టే, డెసిషన్ కరెక్టేనండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ వీక్ నేను అనుకోవడం కొంచెం ఈ వీటిలో కరెక్షన్ వస్తే నేను అనుకోవడం 780 బిలో కూడా ఇన్ఫోసిస్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.